वैक्सीन అందివడంలో बीजेपी सरकार पूर्ति విఫలమైందంటూ కరీంనగర్ లో कांग्रेस नायक आंदोलन को దిగారు ఈ మేరకు नगर में కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వినతిపత్రం సమర్పించారు జిల్లా कांग्रेस ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ప్రపంచ దేశాల్లో వాక్సినేషన్ చేస్తూ ప్రజలను కాపాడుకుంటున్నామని మోడీ సర్కార్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని నగర कांग्रेस అధ్యక్షులు కోంపటి నరేందర్ రెడ్డి అన్నారు వాక్సినేషన్ విషయంలో बीजेपी సర్కార్ పూర్తిగా వైఫల్యమైందని ఆరోపించారు 140 కోట్ల జనాభాకు సరైన సమయంలో వాక్సిన్ అందించాల్సింది పోయి 7 కోట్ల వాక్సిన్లు బయట దేశాలకు ఇచ్చిందని ఆరోపించారు बीजेपी వైఫల్యంతో కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాక్సిన్ సరఫరా చేస్తే దాదాపు 2-3 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉందన్నారు వాక్సిన్ సరఫరా విషయంలో చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు ఇప్పటివరకు జరిగిన నష్టానికి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కరోనా కట్టడికి ఏకైక మార్గం ఓన్లీ వాక్సినేషన్ అనే విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తించి గత కొన్ని నెలలుగా మరి అన్ని దేశాలు వాక్సినేషన్ చేసి ప్రజల దేశాన్ని కాపాడుకుంటూ ఉంటా ఉంటారు భారత దేశానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ చెందినటువంటి మరి కేంద్ర ప్రభుత్వం ఇవాల వాక్సినేషన్ విషయంలో పూర్తిగా వైఫల్యం చెంది 140 కోట్ల దాదాపు 140 కోట్ల ఉన్నటువంటి భారతదేశ జనాభాకు వాక్సినేషన్ చేయడానికి 70-80 కోట్ల వాక్సిన్ ఇచ్చినటువంటి ఇచ్చినా కూడా సరిపోనటువంటి పరిస్థితులలో దాదాపు 7 కోట్ల వాక్సిన్లు బయట దేశాలకు ఇచ్చుకున్నటువంటి ఒక ప్రణాళిక లేనటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి మరి విజ్ఞప్తి మెమోరాండం ఇస్తా ఉన్నాం।